नमस्ते वेलकम टू न्यूज़ 9 टीवी मुंदुगा ई रोज़ अपडेट्स चूद्दाम। खम्मम जिल्ला चिंतकानी मंडलम रैल्वे कालनीलो शनिवारं कांग्रेस सीपीएम पार्टील नुंची 30 कुटुंबाल वाळ्ळु टीआरएस पार्टीलो चेरारु। खम्मम जिल्ला चिंतकानी मंडलम रैल्वे कालनीलो शनिवारं कांग्रेस सीपीएम पार्टील नुंची 30 कुटुंबाल वाळ्ळु टीआरएस पार्टीलो चेरारु। तेलंगाणा राष्ट्र मुख्यमंत्री केसीआर चेसिनटुवंटि अभिवृद्धि पनुलु चूसी ई रैल्वे कालनी ग्रामंलो मूडोसारी सुमारु 100 कुटुंबाल वाळ्ळु टीआरएस पार्टीलो चेरिनट्लु खम्मम जिल्ला परिषत् चैर्मन् लिंगाल कमलराजु अन्नारु। ई कार्यक्रमंलो चिंतकानी जेडपीटीसी सभ्युलु पच्चगानी तिरुपति किशोर, टीआरएस पार्टी मंडल अध्यक्षुडु पेंट्याल पुल्लय्य, ग्राम सर्पंच एलमंद, वंकायल पार्टी सत्यनारायण, वंकायल पार्टी लच्चय्य, मंकेन रमेश तदितरुलु पाल्गोन्नारु। రాజకీయాలకు సంబంధం లేకుండా పేదవాడికి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకి న్యాయం జరగాలనేటువంటి పరిపాలన ఒక అర్థవంతంగా చేస్తున్నారు కాబట్టి ఈనాడు టిఆర్ఎస్ పార్టీలో ఇన్నిసార్లు నాగలంచ రైల్వే కాలనీలో చేస్తా ఉన్నారు। అక్కడ కేసీఆర్ గారు ఎంత నీతివంతంగా నిబద్ధతగా ప్రజలకు పనిచేస్తా ఉన్నాడు, మీ గ్రామంలో ఎలమంద గారు కూడా సర్పంచ్ గా అట్లా పనిచేస్తున్న అనే దానికి ఈ రోజు మీరు చేస్తున్నటువంటి నిదర్శనం కనబడతా ఉంది। అందుకనే ఈనాడు కేసీఆర్ గారు मन अड़कने डबल बेड्रूम इंडे का मे अंदर यदि गवर्नमेंट स्थला इतना శ్రీ హరిహరిసుత అయ్యప్ప స్వామివారి మహామండల పడిపూజ అగ్నిగుండ కార్యక్రమం జరిగింది। సూర్యపేట జిల్లా కోదడ మండలం తొగర్రాయి గ్రామంలో శ్రీ హరిహరిసుత అయ్యప్ప స్వామివారి మహామండల పడిపూజ అగ్నిగుండ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ప్యాసింజర్స్ ప్రయాణం చేయడం ప్రాణాలకే ముప్పు అని గద్వాల్ సిఐ హనుమంతు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు।
జోగులాంబ గద్వాల్ జిల్లా కొండాపురంకి చెందిన నర్సింహులు గూడ్స్ వాహనాలలో ప్రయాణికులు ప్రయాణించడం వలన జరిగే అనర్ధాలకు ప్రమాద నష్టాలను గురించి ఓ గూడ్స్ వాహన డ్రైవర్ నుంచి వివరాలని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు గద్వాల్ సిఐ హనుమంత్. కుటుంబాలు నాశనం అయితే కదా, నీకు నీ మీద యాక్షన్ తీసుకున్నారా? యాక్షన్ తీసుకోవడం వల్ల నీ మీద ఒక కేసు అయినట్టే కదా. ఇంకోసారి అందరికి ఏం చెప్తాను, ఇంకోసారి జనాలకు చెప్పండి, మీరు పబ్లిక్ చెప్పండి, గూడ్స్ బండిలో ప్యాసింజర్ని ఎక్కించుకోకూడదు సార్. అది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణి పోర్టల్ నందు ఇక నుంచి భూమి క్రయ విక్రయాలు రికార్డు నమోదు జరగనున్నాయని తహసీల్దార్ యాకన్న తెలిపారు. చిట్యాల మండల కేంద్రంలోని మీ సేవ కేంద్రంలో ధరణి పోర్టల్ ను జిల్లా కలెక్టర్ అబ్దుల్ ఆజిం ప్రారంభించారు. టోటల్గా మీ సేవ తహసీల్ ఆఫీసెస్తో సిటిజన్స్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇవాళ ఒక ట్రయల్ బేసిస్లో ఒక 10 స్లాట్స్ ఎవ్రీ మీ సేవ సెంటర్ తహసీల్ ఆఫీస్లో మనం అది ఓపెన్ చేసి వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. సో దాంట్లో భాగంగా ఇవాళ నేను చిట్యాల మండల ఈ మీ సేవ సెంటర్ ఓపెన్ చేశాను. సో బీట్ ఆఫ్ టామ్ టామ్ దాన్ని మంచి క్యాంపెయిన్ పబ్లిసిటీ వైడ్ పబ్లిసిటీ ఇస్తున్నాం జిల్లా యంత్రాంగం. సో మీ సేవా సెంటర్లో వచ్చి మీరు సిటిజన్ స్లాట్స్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేది. మీ సేవా సెంటర్ కాకుండా మండల్ ఆఫీస్లో కూడా వచ్చి వాళ్ళు సిటిజన్ స్లాట్ బుక్ చేసేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ధరణి ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా సిటిజన్స్కు విఆర్ థ్రోయింగ్ ఓపెన్ అండ్ చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ సిస్టమేటిక్గా యూనో పట్టాదారు పాస్బుక్ ప్రింట్ అయ్యే వరకు లేకపోతే రివర్స్ ఎండోర్స్మెంట్ తహసీల్ ఆఫీస్ నుంచి మళ్ళీ తర్వాత సబ్ రిజిస్ట్రార్ యూనో డాక్యుమెంట్స్ అన్నీ ఒకటే విండోలో ఉన్నాయి. చాలా సౌలభ్యంగా చాలా కంఫర్టబుల్గా సిటిజన్స్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి మిడిల్ మ్యాన్ కానీ ఎలాంటి దళాలు కానీ అభ్యర్థి ప్రమేయం లేకుండా ఇక్కడ మార్కెట్ వాల్యూ కూడా విండోలో అది ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. సో ఎంత ఉంది, ఎకరానికి ఎంత ఖరీదు ఉంది, ప్రివైలింగ్ మార్కెట్ వాల్యూ అది ఆటోమేటిక్ దాంట్లో ఆల్రెడీ లోడ్ ఉంది కాబట్టి అది నెంబర్ ఆఫ్ ఏకర్స్ గుంటాలు లేకపోతే ఎకరాలు అంటే దాన్ని మల్టిప్లై చేసేసుకొని మీకు ధర కూడా వస్తుంది. దాన్ని చాలా అంత కట్టేసుకొని దాన్ని ఈపీపీ జనరేషన్ దగ్గర చాలా అసలు ఈజీ స్టెప్స్ ఉన్నాయి. యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ మేము డెవలప్ చేసాము. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద సిటిజన్స్ అండ్ ఆనరబుల్ సీఎం సార్ ఇవాళ మనకు ధరణి పోర్టల్ ఇచ్చారు. చిట్యాల మండల కేంద్రంలోని మీ సేవా కేంద్రంలో ధరణి పోర్టల్ ను జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం ప్రారంభించారు. జనగామ జిల్లా కొడగండ్ల మండల కేంద్రంలో నిన్న జరిగిన రైతు వేదిక ప్రారంభోత్సవం, పల్లె ప్రకృతి వనం ప్రారంభోత్సవం, రైతు సభ విజయవంతంగా జరిగిందని, ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావుని ముఖ్యమంత్రి అభినందపరచారని తెలిపారు. పల్లె ప్రకృతి వనం ఇంత చక్కగా తీర్చిదిద్దిన సర్పంచ్ ని అభినందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు. మాకు కంటి మీద కొనుక్కు లేకుండా 24/7 పనిచేయడం జరిగింది. పనిచేసి అనుకున్న రీతిలో అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టడం జరిగింది మన మంత్రి గారి చేత. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఏ విధంగా అయితే పార్కులు డెవలప్ చేయడం జరిగింది. ఆ రీతిలో ఆ స్థాయిలో ఈ పల్లె ప్రకృతి వనాన్ని మన అతి తక్కువ సమయంలో దీంట్లో మా సర్పంచ్ గారి చొరవ కూడా చాలా ఉన్నది. వారు కూడా దానిని ఒక ప్రెస్టీజ్గా తీసుకున్నారు, ఒక ఛాలెంజింగ్ టాస్క్ తీసుకొని దాన్ని సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు 2 సార్లు ఆయన చెప్పడం జరిగింది అక్కడ మన మంత్రి గారితో. అది బాగున్నది ఆ రిలేట్మెంట్, దాని చిన్న పాండ్, దాంట్లో బాతులు,
వారు చాలా ముగ్ధులైనారని చెప్పడం జరిగింది. దానిలో రైతు వేదిక ఇంకా పల్లెటూరు రెండు చోట్ల కూడా మంచి మార్కులు కొట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ సభ ప్రతి ఒక్క సందర్భంలో కూడా వారు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఈ క్రౌడ్ చూసిన తర్వాత కూడా వారు దాదాపు అంటే ఒక గంట సేపు అనుకున్నాను కానీ ఇంకొక 15 నిమిషాలు ఇంకా ఎక్కువ సమయం కేటాయించి మాట్లాడడం జరిగింది. వారి యొక్క దాదాపు ఒక గంట సేపు ఇక్కడ భోజనం విరామానికి కేటాయించి అందరితో కలిసి మాట్లాడి వారు పోయేటప్పుడు కూడా ఒక మాట సభ ఉన్న అన్ని కార్యక్రమాలు చాలా బాగా చేసిన దాయకరని మన మంత్రి గారిని అభినందించు వారు వెళ్ళిపోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి గ్రామ సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, గ్రామ పార్టీ అధ్యక్షులు కానివ్వండి, అదేవిధంగా మండల స్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి చింతన్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. లోకల్ మీడియా కొడగండ్ల మండల కేంద్రంలో జరిగిన రైతు వేదిక ప్రారంభోత్సవం, పల్లె ప్రకృతి వనం ప్రారంభోత్సవం, రైతు సభను విజయవంతం చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. జనగామ జిల్లా కొడగండ్ల మండల కేంద్రంలో నిన్న జరిగిన రైతు వేదిక ప్రారంభోత్సవం, పల్లె ప్రకృతి వనం ప్రారంభోత్సవం, రైతు సభ విజయవంతంగా జరిగిందని, ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుని ముఖ్యమంత్రి అభినందపరచారని తెలిపారు. పల్లె ప్రకృతి వనం ఇంత చక్కగా తీర్చిదిద్దిన సర్పంచ్ ని అభినందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు. మాకు కంటిన్యూ కొంత లేకుండా 24/7 పనిచేయడం జరిగింది. పనిచేసి అనుకున్న రీతిలో అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టడం జరిగింది మన మంత్రివర్య గారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఏ విధంగా అయితే పార్కులు డెవలప్ చేయడం జరిగిందో ఆ రీతిలో ఆ స్థాయిలో ఈ పల్లె ప్రకృతి వనాన్ని మన అతి తక్కువ సమయంలో దీంట్లో మా సర్పంచ్ గారి చొరవ కూడా చాలా ఉన్నది. వారు కూడా దానిని ఒక ప్రెస్టీజ్గా తీసుకున్నారు, ఒక ఛాలెంజింగ్ టాస్క్ తీసుకొని దాన్ని సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు 2 సార్లు ఆయన చెప్పడం జరిగింది అక్కడ మన మంత్రి గారితో, అరే బాగున్నది ఆ రిలేట్మెంట్, దాని చిన్న పాండ్ దాంట్లో బాతులు, వారు చాలా ముగ్ధులైనారని చెప్పడం జరిగింది. దానిలో రైతు వేదిక ఇంకా పల్లెటూరు రెండు చోట్ల కూడా మంచి మార్కులు కొట్టడం జరిగింది. దాని తర్వాత ఈ సభ ప్రతి ఒక్క సందర్భంలో కూడా వారు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఈ క్రౌడ్ చూసిన తర్వాత కూడా వారు దాదాపు అంటే ఒక గంట సేపు అనుకున్నాను కానీ ఇంకొక 15 నిమిషాలు ఇంకా ఎక్కువ సమయం కేటాయించి మాట్లాడడం జరిగింది. వారి యొక్క దాదాపు ఒక గంట సేపు ఇక్కడ భోజనం విరామానికి కేటాయించి అందరితో కలిసి మాట్లాడి వారు పోయేటప్పుడు కూడా ఒక మాట సభ ఉన్న అన్ని కార్యక్రమాలు చాలా బాగా చేసిన దాయకరని మన మంత్రి గారిని అభినందించు వారు వెళ్ళిపోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి గ్రామ సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, గ్రామ పార్టీ అధ్యక్షులు కానివ్వండి, అదేవిధంగా మండల స్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి చింతన్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. లోకల్ మీడియా ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.